శరత్ కుమార్ అంటే మనకి సినీ నటుడుగానే తెలుసు. తమిళ రాజకీయాల్లో మాత్రం ఎప్పటి నుంచో ఆయన తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా ఓ పార్టీ పెట్టాడు, కానీ ఆ పార్టీతో ఆయనకు రాజకీయంగా సాధించింది ఏమీ లేదు. అన్నా డిఎంకే పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడు. జయలలిత మరణానంతరం అన్నా డిఎంకే పార్టీ రెండుగా చీలిపోతే అందులో శశికళ వర్గానికి శరత్ కుమార్ ఈ మధ్యనే మద్దతునిచ్చిన విషయం విదితమే. జయలలిత జీవించి ఉన్నన్నాళ్ళు చాలా మంది సినీ ప్రముఖులు అన్నా డిఎంకే పార్టీతో సన్నిహితంగా మెలిగేవారు. కొందరు వ్యతిరేకించేవారనుకోండి, అది వేరే విషయం. ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలి జైలుకు వెళ్లారో ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అవినీతికి వ్యతిరేకంగా సినీ జనాలు మాట్లాడడం మొదలు పెట్టారు. అలా పన్నీర్సెల్వం వర్గానికి మెజారిటీ సినీ ప్రముఖులు మద్దతునిచ్చారు. కానీ శరత్ కుమార్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా శశికళ వర్గానికే తన మద్దతు అని ప్రకటించడమే కాదు, పోటీలో ఆ వర్గం తరపున నిలిచిన దినకర్ ని కలిసి చాలా హడావుడి చేశాడు. ఫలితం ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు. అసలు ఎందుకు శరత్ కుమార్ రాజకీయ దురద ఇప్పుడు ప్రదర్శించాడో ఎవరికి అర్థం కావడం లేదు. డబ్బు పంపకం కోసం శరత్ కుమార్ ని వాడుకున్నారు అనే ఆరోపణలు ఆయన అభిమానుల నుంచే వ్యక్తమవుతున్నాయి. శరత్ కుమార్ మాత్రం ఎప్పటి నుంచో ఆ పార్టీతో ఉన్న అనుబంధం కారణంగానే దినకర్ కి మద్దతునిచ్చానంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లు ఈ ఉప ఎన్నికల కోసం దినకరన్ వెచ్చిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ధృవీకరించింది. ఉప ఎన్నికను రద్దు చేసిన విషయం విదితమే. రాజకీయ నాయకులకి ఇలాంటి కేసుల్లో పెద్దగా నష్టమేమీ ఉండదు. కానీ శరత్ కుమార్ ఇమేజ్ మాత్రం దారుణంగా పడిపోయింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే నేనొప్పుకోను, తమిళనాడుకి చెందిన వ్యక్తి కాదా ఆయన అంటూ మొన్నీ మధ్యనే రెచ్చిపోయిన శరత్ కుమార్ ఇకపై రాజకీయాల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయారనే చెప్పాలి.